హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్స్ బ్లాగ్స్ మేము మీ శరణ్య అండ్ సాహితి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ సెరమ్ చేసి చూపించబోతున్నాము అది ఏంటంటే ఫ్లాక్సీడ్స్ ఆనియన్ సెరమ్ అనమాట ఈ సెరం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ బాల్స్ కాల్పు ఉంటుంది బట్టదల ఉంటుంది కదా అది తగ్గుతుంది ఇచ్నెట్స్ ఏమైనా దురద లాంటిది ఉంటే అది తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ కూడా తగ్గుతుందన్నమాట రెగ్యులర్గా యూజ్ చేస్తాయి ఈ సెరమ్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనము ఎప్పుడైతే పెట్టాలనుకుంటున్నామో అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఒక వన్ అవర్ ముందు తీసేసి బయట పెట్టుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది సో ముందుగా నేను ఏం చేశానంటే ఫ్లాక్స్ ఇట్స్ని తీసుకున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను హాఫ్ కప్ తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసాను అనమాట అండ్ వాటర్ పోసి దీన్ని స్టవ్ వెలిగించి మరిగించుకున్నాను మరిగించుకుంటే మనకి దాంట్లో ఫ్లాక్ షీట్స్లో ఉన్న జిగురు బయటికి వస్తుంది అనమాట ఒకవేళ ఫ్లాక్ షీట్స్ వద్దనుకునే వాళ్ళు అలోవెరా జెల్ యూస్ చేసినా సరిపోతుంది అనమాట కానీ ఫ్లాక్ షీట్స్తో బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మసలాక మనకి ఇలా జిగురు లాగా వస్తుందనమాట ఈ జిగురుని మనము ఒక క్లాత్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఫ్లాగ్ షీట్స్ని జల్ని సపరేట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఇక్కడ వైట్ క్లాత్ తీసుకున్నాను ఆ వైట్ క్లాత్లో ముందుగా మనం ఏదైతే పెట్టుకున్నాం చేసి పెట్టుకున్నామో అది వేసేసుకొని జిగురుని సపరేట్ చేసేసాను తెల్లారాక ఇలా జిగురుని సపరేట్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అది క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని ప్లస్ పేస్ట్ని సపరేట్ చేశాను అనమాట ఓన్లీ వాటర్ మాత్రమే యూస్ చేయాలి సో అలా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వాటర్ని ఏమైతే ఏదైతే ఉందో మనం ముందుగా చేసి పెట్టుకున్న జెల్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట నేను కొంచెం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేసి చూపించబోతున్నాను ఎందుకంటే నేను కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను సో అందుకని ఎక్కువ క్వాంటిటీ చేసి చూపిస్తున్నాను ఒకవేళ కొంచెమే కావాలనుకుంటే కొంచెమే చేసుకోండి అండ్ రెగ్యులర్ యూజెస్ వల్ల పక్కా మనకి రిజల్ట్ కనిపిస్తుంది అండ్ మెయిన్గా ఇచ్చింగ్ ప్రాబ్లం డాండ్రాప్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఇవి మూడు తగ్గిస్తుంది బాగా రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రము ఆల్టర్నేట్ డే యూస్ చేసినా పర్వాలేదు టూ డేస్కి ఒకసారి యూజ్ చేసినా పర్వాలేదు వీక్కి టూ టైమ్స్ యూజ్ చేసినా పర్వాలేదు అండ్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక టూ స్పూన్స్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే అది వేసేసుకోండి లేకపోతే పారాషూట్ ఆయిల్ అయినా పర్వాలేదు పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు ఇది వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో ఇది కలిపేసుకుంటే మా సెరం రెడీ అయిపోయినట్టే ఈ సెరమ్ని నేను ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే నార్మల్ బాటిల్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు మీకు కావాలి ఎంత కావాలంటే అంత తీసేసుకొని పక్కన పెట్టుకొని మిగుతుంది స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకోండి బాటిల్లో ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోండి అండ్ ఇది జుట్టుకి అప్లై చేశాక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆగిన తర్వాత హెయిర్ హెడ్ బాత్ చేసేస్తే మనకి హెయిర్ సాఫ్ట్నెస్ కానివ్వండి డాండ్రఫ్ కానివ్వండి ఫస్ట్ వాష్కే తెలుస్తుంది అనమాట రిజల్ట్ ఇది సో ఇలా జుట్టు లోపల నుంచి అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఆగి నార్మల్ వామ్ వాటర్తోని హెడ్ వాష్ హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది హోప్ సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్